అసెంబ్లీ సాక్షిగా మరోసారి చంద్రబాబు గారి సంస్కృతిని, అలాగే ఆయన ఎస్సీల మధ్య ఎలాంటి చిచ్చు పెడుతున్నారు అనే దానికి సంబంధించి తూర్పారబట్టారు అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా. ఎందుకు అంటే ఆయనకి ఎందుకు అంత కోపం వచ్చింది అంటే, ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయాలనేది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా చెప్పాలి. ఆ నిర్ణయానికి సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లు ఏదైతే ఉందో, ఆ బిల్లును శాసనమండలిలో అడ్డుకున్న తీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆగ్రహావేశాలు తెప్పించింది. అందుకే అసలు తమ ప్రభుత్వ లక్ష్యం ఏంటి, అలాగే ఎస్సీ ఎస్టీలకు వాళ్ళు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి అని చెప్పుకుంటూ, గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు ఎలాంటి దుర్బుద్ధికి, ఎలాంటి అంటే ఎలాంటి లాభోపేక్షతో ఎస్సీల మధ్య చిచ్చుపెట్టి వాళ్ళని విభజించడం ద్వారా ఎలాంటి లబ్ధి పొంది ఎలాంటి నీచ రాజకీయాలకు పాల్పడ్డారు చంద్రబాబు అనే దాని మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మండిపడడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీల సంక్షేమం వైఎస్ఆర్ ప్రభుత్వం లక్ష్యం అని చెప్పి మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. అందుకే ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం కూడా. అయితే ఎస్సీ ఎస్టీల సంక్షేమ అభివృద్ధి తమ ధ్యేయమని చెప్తున్న టైంలో ఆయన గుర్తు చేసింది ఏంటి అంటే, ఆరుగురు మంత్రి పదవులను, అందుకే మంత్రి పదవుల్లో ఒక ఆరుగురిని నియమించారు, అందులో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారని కూడా చెప్పడంతో ఆ వర్గాలకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది గుర్తు చేయడం జరిగింది. అదే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీలకు 3 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని కూడా గుర్తు చేశారు. అయితే చంద్రబాబు మాత్రం జనాభాలో దాదాపు 18% ఉన్న ఎస్సీలను విడదీయడం కోసం స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు అనేది జగన్ గారు చేసిన ప్రధానమైన ఒక విమర్శ. అంటే రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎస్సీలకు 3 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే, అంటే అందులో మాల, అలాగే మాదిగి, అలాగే రెల్లి ఇతర కులాలకు వేరువేరుగా 3 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని గుర్తు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే టైంలో ఎస్సీ ఎస్టీలకు 6 మంత్రి పదవులు ఇచ్చామని చెప్పారు. వీటన్నిటితో పాటు ఇంకా మేలు చేయాలి ఆ వర్గాలకి అనే ఉద్దేశంతో వేరువేరు కమిషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే ఆ బిల్లును టీడీపీ మండలిలో అడ్డుకోవడం, శాసనసభలో మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టింది. అందుకే జగన్ గారు ఒకవేళ అక్కడ అడ్డుకున్నా సరే, కాకపోతే అక్కడ ఎందుకు అడ్డుకున్నారు, ఎందుకు అంత నీచ రాజకీయాలకు పాల్పడ్డారు అనేది ప్రజలకే సమాధానం చెప్పాలని చెప్పి వాళ్ళ విజ్ఞతకే వదిలేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో 2 మినహా మొత్తం అంతా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ వర్గాలకు చెందిన స్థానాల్లో టీడీపీ ఒక్కరు, జనసేన నుంచి మరొకరు మాత్రమే గెలిచారు. జనసేన నుంచి గెలిచిన వ్యక్తి అలాగే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గానే ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే మిగిలిన చోట్ల ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత లేకపోవడం, వాళ్ళకి వాళ్ళు ఏ రకంగా తెలుగుదేశం పార్టీని దూరం పెట్టారో అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ ప్రధానంగా రేజ్ చేసిన పాయింట్. అలాగే ఎస్సీ ఎస్టీలకు ఇంకా మేలు చేయడం కోసం మరోసారి అసెంబ్లీలో చారిత్రాత్మకంగా ఈ బిల్లును యథాతథంగా మళ్ళీ ప్రవేశపెట్టారు. దీనికి అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. చూద్దాం దీనికి సంబంధించి ఏమన్నా ప్రజల్లో మార్పు రావాలా, లేదంటే తెలుగుదేశం పార్టీలో మార్పు రావాలా. మొత్తం మీద ఈ బిల్లు సందర్భంగా తెలుగుదేశం పార్టీ చేసిన తప్పిదాలను, ఆ పార్టీ చంద్రబాబు గారి ఆ సంస్కృతిని, ఆ నీచ రాజకీయాల్ని తూర్పరబట్టడం ఇప్పుడు ఒక హాట్ టాపిక్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.